మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ చిన్నాపూర్ చెరువు హత్యలకు ఆత్మహత్యలకు వేదిక అయింది. వాకింగ్ అని వెళ్లి చిన్నాపూర్ చెరువులో శవమైతేలిన మంచాల రమేష్ గుర్తుపట్టలేనంతగా కాలిన శరీరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నాపూర్ చెరువులో మంచాల రమేష్ తన పోచయ్య ప్రైవేట్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బాలాజీ నగర్ మార్వాడి కాలనీలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మృతుని స్వగ్రామం సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందినవాడుగా గుర్తించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గత 4 సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వాకింగ్ అని ఇంట్లో చెప్పి చిన్నాపూర్ చెరువులోకి వెళ్లి పెట్రోల్ గాయాలతో శివమై కనిపించాడు. చెరువులో నుండి పొగలు రావడంతో దారిలో వెళ్తున్న వ్యక్తి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సిఐ సైదులు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం శవాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. నేను మేల్కొచ్చింది, నాకు మేల్కొ రాగానే ఎక్కడికి పోతుందో, 4:30 ఉందంటే అంటే లోపలికి వెళ్ళి పోయినాక బండి కడుక్కొని వస్తా అని చెప్పింది సార్. బండి కానే పెడతాడు సార్, గ్రామ పంచాయతీ దగ్గర బండి పెడతాడు. బండి కడుక్కొని రోజు 8:30 వరకు వస్తాడు సార్. గట్లే వస్తాడు అనుకున్న సార్, ఏం లేదు సార్, ఏమైనా ప్రతిరోజు వచ్చిన అట్లా వచ్చిండు సార్. లేకుండా మాకేం జరగదు సార్. రోజు 8:00 ఎనిమిది నీళ్ళు కూడా పెట్టిన సార్ ఇంట్లో, నీళ్ళు పెట్టి మొదలు 8:00 వచ్చే వరకు అటు ఇటు పోయిండు. నర్సుడు ఇంకా రాలేదు, మరి అటు వచ్చిండు బాగా నాన్నే ఉండదు వదిలే అన్నాడు. అనగానే మా బిడ్డ చూసే వరకు చాలా ఇంట్లోనే ఉంది సార్, లేకుండా మేము నమ్మకపోదు అంత ముందు చూసిన ఫోను పర్సు అన్ని ఇంట్లోనే ఉన్నాయి సార్. రోజు మామూలుగా రోజు వచ్చినట్టే వచ్చిండు సార్. ఇంత పాపం అయింది సార్, నా పిల్లల సార్, నా చిన్న పిల్లలు సార్. ఏమైందో అయ్యా, నాకు తెలగాడు తెలబడతలేదు అయ్యా, నా అయ్యా అమ్మా ఆత్మ కుటుంబానికి ఇప్పుడు ఎందుకు తీరా అన్నది కానీ పని కడుగుతాను వచ్చిండు అమ్మా. రోజు అమ్మా రోజు తొందరలేక పండి కడుకోని తర్వాత వస్తాడనుకున్నా, వచ్చే వరకు నీళ్ళు పెడతాను చెప్పు అమ్మా.